సాధారణంగా సెలబ్రిటీస్ ఏది చేసినా సెన్సేషనే. మూవీస్, సీరియల్స్ అంటూ నిత్యం బిజీగా ఉండే ఆర్టిస్టులు వారి డైలీ లైఫ్లో కాస్త ఫ్రీ టైం దొరికితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంటూ టైం గడిపేస్తుంటారు. వారి లైఫ్ స్టైల్ తెలుసుకోవాలని జనాలు కూడా ఆసక్తి చూపిస్తారు. మరి మన ఫేవరెట్ స్టార్స్ వారి ఫ్రీ టైంలో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుందా? అలాగే ఈ వారంలో జరిగిన కొన్ని స్పెషల్ మూవీస్ కంటెంట్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేసింది అమ్మా న్యూస్. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్స్ వీకెండ్ మస్తీ. జాన్ అబ్రహం తన తాజా చిత్రం అటాక్తో తన అనుచరులను ఎంగేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ప్రియమైన వారిని కోల్పోయిన వారందరి జీవితాన్ని అస్తవ్యస్తంగా మార్చే బాంబు బ్లాస్ట్తో టీజర్ ప్రారంభమవుతోంది. తన దేశానికి సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేసి చివరకు దేశాన్ని రక్షించడానికి వచ్చిన ఒక సూపర్ సైనికుడి చుట్టూ కథాంశం తిరుగుతుంది. అటాక్ 14th August 2020 విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అది వాయిదా పడింది. జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 28th జనవరి 2022 విడుదల కానుంది. టాలీవుడ్ సీనియర్ నటి మీనా తన కూతురు నైనాతో కలిసి ఉన్న క్యూట్ మూమెంట్స్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తన ఫాలోవర్లతో పంచుకుంది. నటి మీనా తన నటనా కౌశల్యంతో, సొగసైన లుక్తో పలువురు హృదయాలను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని చిత్రాలను పంచుకుంది. దీనిలో ఆమె తన కుమార్తె నైనా యొక్క సుందరమైన క్షణాలను పంచుకుంది. ఆమె తన పోస్ట్లకు, ఆమె ప్రతి చోట మ్యాజిక్ని చూస్తుంది కాబట్టి ఆమె కళ్ళు మెరుస్తాయని క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరియు ఆమె ఫాలోవర్ల నుండి భారీ స్పందనను అందుకుంటున్నాయి. వృత్తిపరంగా నటి మీనా ఇటీవల విడుదల చేసిన దృశ్యం 2 సినీ విమర్శకుల నుండి సానుకూల వ్యాఖ్యలను అందుకుంటుంది. తెలుగు ప్రముఖ న్యూస్ రీడర్, బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి స్వర్గపు గమ్యస్థానమైన మాల్దీవులలో విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నారు. శివజ్యోతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇటీవల ఆమె తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోను షేర్ చేసింది. దీనిలో ఆమె హైదరాబాద్లోని శంషాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పంచుకుంది. ఆమె శంషాబాద్ విమానాశ్రయం లోపలి భాగాన్ని మరియు మాల్దీవుల విహంగ వీక్షణను చూపించింది. శివజ్యోతి మరియు ఆమె భర్త గంగూలీ మాల్దీవుల సెలవుల్లో ఉన్నారు. బిగ్ బాస్ షో ద్వారా కోట్లాది మంది హృదయాలను సంపాదించుకున్న శివజ్యోతి తన అంకిత భావం, కష్టపడి ఎన్నో హృదయాలను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నటుడు బాలకృష్ణ అఖండ చిత్ర బృందంతో కలిసి బుధవారం విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. సినీ నటుడు బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సినిమా టికెట్ ధరలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. సినిమా టికెట్ల ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఏపీ హైకోర్టు మంగళవారం రద్దు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని నిర్మాతలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. కోర్టు తీర్పు రాకముందే అఖండ చిత్రాన్ని విడుదల చేశామని ఆయన అన్నారు.
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన రాబోయే సినిమా కొండామురళి బయోపిక్తో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ చిత్రంలోని భలే భలే అనే పాటను ఆర్జీవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశాడు. ఈ పాట జైపూలో తెలంగాణలోని పొడుస్తున్న పొద్దుమేడ పాటతో ప్రతిధ్వనిస్తుంది. సింగర్ నల్గొండ గద్దర్ రామ్ గోపాల్ వర్మ పాడిన ఈ పాటకు శిరాశ్రీ సాహిత్యం అందించారు. డిఎస్ఆర్ ఈ పాటకు నేపథ్య సంగీతం సమకూర్చారు. ఈ సినిమా టైటిల్ని వరంగల్లోని వంచనగిరిలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. మల్లారెడ్డి మరియు నవీన్ రెడ్డి ద్వారా బ్యాంక్ రోల్ చేయబడింది. అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ నటి సమంతా రూత్ ప్రభు కడపలోని ప్రసిద్ధ అమీన్ పీర్ దర్గాను సందర్శించి ప్రార్థనలు చేశారు. ఆమె దర్గా లోపల అన్ని ఆచారాలను అనుసరించి ప్రార్థనలు చేసింది. సాంప్రదాయ బ్రోకేట్ చీరలో ఆవిడ కనిపించారు. ఆదివారం కడపలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్కు హాజరైన సమంత సాయంత్రం అమీన్ పీర్ దర్గాను సందర్శించారు. ఇప్పుడు సమంత అమీన్ పీర్ దర్గా వద్ద ఉన్న విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమాతో సినీ ప్రేమికులను అలరించబోతుంది. టాలీవుడ్ సీనియర్ నటి మిస్సమ్మ సినిమా ఫేమ్ లయ లేటెస్ట్ డ్యాన్స్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోని చూసిన ఆవిడ అభిమానులు తమ హృదయాలను కదిలించేలా చేశారని కితాబిచ్చారు. లయకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పేరుంది. ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లయ తన అందమైన నటనతో మచ్చలేని అందంతో లక్షలాది మంది కుటుంబ ప్రేక్షకులను సంపాదించుకుంది. పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడిన ఈ తెలుగు బ్యూటీ ఇప్పుడు డ్యాన్స్ స్కూల్ నడుపుతోంది. లయ ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన అందమైన క్షణాలను తన అనుచరులతో పంచుకుంటోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెయిన్లో మోకాలకి శస్త్రచికిత్స చేయించుకొని ఇప్పుడు దుబాయ్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా మోకాల నొప్పులతో బాధపడుతున్న మహేష్ బాబు శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల సరిలేరు నీకెవరు నటుడికి స్పెయిన్లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో మోకాలకి శస్త్రచికిత్స జరిగింది. అతనికి పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ఇంకా పూర్తి చేయలేదు. అతను తిరిగి వచ్చిన తర్వాత అది తిరిగి ప్రారంభమవుతుంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్, ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలోని సంచారి పాటకు సంబంధించిన టీజర్ను షో రూపకర్తలు విడుదల చేశారు. అనిరుద్ధ్ రవిచందర్ ఈ పాటను ఆలపించగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. కీలకమైన భాగాల్లో ఈ చిత్రంలో కృష్ణంరాజు, సచిన్ కేడేకర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, సాషా ఛేత్రి మరియు ఫ్లోరా జాకబ్ నటించారు. ఈ సినిమా జనవరి 14, 2022న విడుదల కానుంది. We'll be right back.
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫేమ్ ప్రగతి మహావాది తాజా నాగిన్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె అనుచరులు నెటిజన్ల నుండి భారీ స్పందనను అందుకుంది. ప్రగతి తనని తాను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంచుకుంటుందని, తన ప్రతి మరపురాని క్షణాన్ని తన ఫాలోవర్తో పంచుకోవడానికి ఇష్టపడుతుందని తెలిసింది. తన జిమ్లో నాగిన్ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. నేను చేసే ప్రతి పనిలో నేను ఆనందాన్ని సృష్టిస్తాను, అదే నేను చేసిన ఎంపిక అని తన పోస్ట్కి క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఆమె పోస్ట్పై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సినీ పరిశ్రమలో 19 ఏళ్ళు పూర్తి చేసుకున్న నటి త్రిష తన జీవితంలో 19 ఏళ్ళు అత్యుత్తమంగా గడిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. 96లో జాను, విన్నై థాండి, వరువాయలో జేసి, అభియుమ్ నేనులో అభి, సామీలో భువన వంటి అనేక చిరస్మరణీయ పాత్రలు అందించిన ఈ మనోహరమైన నటి దక్షిణాది రాణిగా కీర్తించబడింది. ఈ సందర్భంగా అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. 2002లో సూర్య సరసన దర్శకుడు అమీర్ మౌనం పెసియతే సినిమాతో తెరంగేటం చేసిన త్రిష క్వీన్ ఆఫ్ సౌత్ అంటూ కేక్ కట్ చేస్తున్న చిత్రాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కేక్ పైన అన్ని అద్భుతమైన జ్ఞాపకాలను అందించినందుకు ధన్యవాదాలు అని రాసి ఉంది. శేఖర్ స్టూడియోస్ పేరిట ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఒక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. ఈ ఛానల్ ద్వారా ఆయన టెర్రస్ లవ్ స్టోరీ అనే వెబ్ సిరీస్ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ 16న ప్రారంభమైంది. ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ తమ శేఖర్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్లో తొలిసారి టెర్రస్ లవ్ స్టోరీ అనే వెబ్ సిరీస్ చేశామని తెలిపారు. ఈ వెబ్ సిరీస్ను అందరూ చూసి తమను ఆశీర్వదించాలని కోరుతున్నానని చెప్పారు. ఈ వెబ్ సిరీస్లో అనుపమ్ చెర్రీ, సంయురెడ్డి ప్రధాన పాత్రను పోషించారు. సత్యకృష్ణ దర్శకత్వంలో వెబ్ సిరీస్ రూపొందింది. శేఖర్ మాస్టర్ సత్యమణి శిరీష ఈ వెబ్ సిరీస్కు నిర్మాతగా వ్యవహరించారు. ఇదండి ఈ వారం వీకెండ్ మస్తీ. చూసి ఎంజాయ్ చేశారుగా. మరో ప్రోగ్రామ్లో మళ్ళీ కలుద్దాం.